हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल कीर्ति क्रेविंग्स। मीरु ना चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्टयिते सब्सक्राइब चेसी पक्कने उन्न बेल आइकॉन नी नोक्कंडी। रोजु आलू तो चाला ईजीगा ईवनिंग स्नैक क्रिस्पीगा एला चेयालो चूद्दाम। मुंदुगा ओक बाउल पेट्टुकोनी अंदुलोकी सन्नगा पोडवुगा तरिगी पेट्टिन उल्लिपाय तरुगु वेसुकोवाली। नेक्स्ट पच्चि बंगाल दुंपनी इला तुरिमि वेसुकोवालंडी। రెండిటిని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి। నెక్స్ట్ కొద్దిగా వాము యాడ్ చేస్తున్నాను, మీరు జీలకర్రైనా వేసుకోవచ్చు। తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి, అలాగే 1/2 స్పూన్ దాకా పసుపు, 1/2 స్పూన్ దాకా కారం, కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను, మీరు పచ్చిమిర్చిని కట్ చేసైనా వేసుకోవచ్చు। తర్వాత కొద్దిగా కట్ చేసిన పుదీనా ఆకుల్ని వేస్తున్నాను। తర్వాత అర కప్పు దాకా శనగ పిండిని వేసుకోవాలి, అలాగే 1 స్పూను బియ్య పిండి వేసుకోవాలి। ఇప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక అందులోకి 1 స్పూన్ దాకా ఆయిల్, అలాగే 2 స్పూన్లు నీళ్లు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి। ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి pan పెట్టుకొని అందులోకి ఆయిల్ పోసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని పిండిని పకోడీలాగా వేసుకోవాలి। ఇలా వేసిన నిమిషం తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలండి। ఇవి ఫ్రై అయ్యేప్పుడు మనకి ఒక అరోమా వస్తుందండి, పుదీనా ఫ్లేవర్। ఆ ఫ్లేవర్ కే మనకి తినేయాలన్న ఫీల్ వస్తుంది। ఇవి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి। వీటిని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి। ఇలానే అన్నింటిని ఫ్రై చేసుకోవాలి। ఇవి క్రిస్పీగా టీ టైం స్నాక్ గా చాలా టేస్టీగా ఉంటాయండి। మీరు కూడా ఈ పకోడాస్ ని తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది। ఒక్కసారి తిన్నారంటే ఎప్పుడూ ఇలానే చేసుకుంటారు। మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి।